జ్యోతి, అయితే ఇదంతా గమనిస్తే ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక సుస్థిరమైన పాలన ఏపీ ప్రజలకి అందించగలిగింది అని చెప్పొచ్చా? ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, పాలన విషయంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 151 నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి అఖండ మెజారిటీ గెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని కూల్చేవాళ్ళు కానీ రాల్చేవాళ్ళు కానీ కనీసం కదిపేవాళ్ళు కానీ ఎవరూ లేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చినటువంటి బలం అలాంటిది. కాబట్టి ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది, పాలనలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. మొదటి రోజు నుంచి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి కూడా వ్యక్తిగత ఎజెండా, కక్షలు, కార్పణ్యాలు, తిరగదోడేటువంటి ధోరణులు, రివర్స్ మెకానిజమ్స్, వీటి మీదే ఫోకస్ వెళ్ళింది. కానీ ఈ కొత్తగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నేనేం డైరెక్షన్ ఇవ్వగలను, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేటువంటి క్రమంలో రాబోయేటువంటి 25 ఏళ్లకి లేదా 50 ఏళ్లకి ఎటువంటి దిశానిర్దేశం చేయగలుగుతాము, రేపు పొద్దున నా పాలన ముగిసిన తర్వాత నా హయాంలో ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోదగినటువంటి ఒక నిర్మాణం కానీ ఒక నిర్ణయం కానీ ఏముంది అంటే అంతా శూన్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గతుకులమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రహదారులపైన ఆ మధ్యకాలంలో ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికి కూడా అనేక స్టేట్ రోడ్స్ ఇప్పటికీ అటువంటి పరిస్థితి, అటువంటి గతుకుల పాలన మాత్రమే జరిగింది. ప్రభుత్వం మాత్రం సుస్థిరంగా ఉంది, పాలన మాత్రం గతుకులమయంగా జరిగింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం చూసేటువంటి పరిస్థితి, అవకాశం అవసరం వచ్చినటువంటి సందర్భంలో గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. 4 ఏళ్ల పాలన తర్వాత కూడా సమీక్షలు జరగకుండా యథాతథమైనటువంటి నిర్ణయాలతో కనుక ముందుకు వెళితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలడం ఖాయం. అందుకనే 175 అనేటువంటి మాట గాయబైపోయింది, మాయమైపోయింది. ఆ మాటను ప్రస్తావించేటువంటి ధైర్యం కూడా ఈరోజు కనిపించడం లేదు. ఎందుకంటే అనేక కారణాలు ఇందులో ఉన్నాయి. విపక్షం బలహీనపడిందా, లేదా విపక్షం బలపడిందా, లేదా మరికొన్ని పక్షాలు లాభపడ్డాయా, లేదా అన్ని పక్షాలు కలిసి వస్తే అధికార పక్షం నష్టపోతుందా అనేటువంటి విషయాలను పక్కన పెడితే అధికార పక్షం మాత్రం బలహీనపడింది. నిర్ణయాలు అమలు చేసేటువంటి క్రమంలో అనేక వైఫల్యాలని చవిచూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత ప్రతిష్టలకు పోతున్నటువంటి వాతావరణం, దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంగానే మనం చూడాల్సి ఉంటుంది. అంటే మరోసారి ఇదే ప్రభుత్వం మాకు కావాలి అని అనిపించగలిగేటటువంటి సంకేతాలను ప్రజల్లోకి పంపించడంలో వైఫల్యం చెందింది అని అనుకోవచ్చా దీన్ని బట్టి? వాస్తవానికి ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, ఒకే ప్రభుత్వం అనేక దశాబ్దాల పాటు కొనసాగేది ప్రజాస్వామ్యం కాదు, అది బానిస మనస్తత్వంతో కూడినటువంటి పాలితుల స్వామ్యంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యం కనుక వికసించాలంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనేటువంటి వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి ఫలాలు ఎక్కువగా ఉన్నాయి, అవినీతి మూలాలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఒక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయనకు వయసు ఇంకా 40 ఏళ్ళు ఉంది కాబట్టి 40 ఏళ్ళు ఆయనే సీఎం అనుకుంటే అది రాచరికం అవుతుంది, లేదా నియంతృత్వం అవుతుంది, నిరంకుశం అవుతుంది. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకి కొన్ని చాయిస్లు ఉంటాయి, ఆ చాయిస్ల ప్రకారం నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే అమెరికా లాంటి పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా 2 టర్మ్ల కంటే ఏ నాయకుడు కూడా అధికారంలో కొనసాగడానికి అవకాశం లేకుండా రాజ్యాంగంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును కల్పించుకున్నారు. ఇటువంటి నిర్ణయాలు మన దేశంలో కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రజాస్వామ్య దేశంగా ఆలోచించాల్సిన జనరంజకమైనటువంటి పాలన వచ్చినప్పుడు ఆ పాలన 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు గడిచినా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే గతంలో మనం అనేక లెఫ్ట్ పార్టీలకు సంబంధించి చూసాం. మనం జ్యోతి బసు లాంటి వ్యక్తి 23 ఏళ్ల పైగా 27 ఏళ్ల వరకు సుమారు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి పరిస్థితి. ఈరోజు అదే బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ళు దగ్గర పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు 10 ఏళ్లకు పైగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల పాటు కంటిన్యూగా ఏకధాటిగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు 2 టర్మ్లు పూర్తయి, 3వ టర్మ్ కోసం కేసీఆర్ గారు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్ణయాలు ప్రజానుకూలంగా ఉండి ప్రజారంజకంగా ఉంటే ఆ పాలకులు ఆ పాలన కొనసాగినా కానీ పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు. అలానే ఆ పాలన పైన వ్యతిరేకత శాతం కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ పాలన స్థిరంగా లేనటువంటి పరిస్థితుల్లో, ఒడిదుడుకులమయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రజాక్షేమం కంటే కూడా పాలకుల సంక్షేమం ప్రధాన ఎజెండాగా మారేటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మార్పు అనేది అనివార్యం అవుతుంది. అటువంటి మార్పు దిశగా మరలడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా వెనకడుగు వేరు. ఎందుకంటే 1991 నుంచి 1996 ప్రాంతంలో మనం జరిగిన పరిణామాలను చూస్తే ప్రధానమంత్రిగా ఒక తెలుగు వ్యక్తి పివి నరసింహారావు ఉండి దేశానికి స్థిరమైనటువంటి పాలన అందించినటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో 1994లో అఖండ మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఆ రోజు వచ్చింది.
రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కాబట్టి అద్భుతమైన నిర్ణయాలు జరిగినాయి అనేటువంటి, ఎందుకంటే అప్పటికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టేసరికి ఈ దేశం అప్పుల్లో ఉంది, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అనివార్య దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా ఆయన సంస్కరించి దేశాన్ని ముందుకు నడిపించారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చారనేటువంటి ముద్ర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు ప్రజల చేతుల్లో అనూహ్యంగా, ప్రజల చేతుల్లో ఒక మంత్రదండం ఉంది, అది ప్రజాస్వామ్య మంత్రదండం. ఎప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తారో అది ప్రజలకే తెలుస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం, రేపు తెలంగాణలో జరగబోయేటువంటి పరిణామాలను మనం చూస్తాం, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా ప్రజలు ఏ విధంగా లిఖిస్తారో వేచి చూడాల్సిందే. ఒకటి, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఫెయిల్యూర్ స్టోరీ ఎక్కువగా ఉన్నప్పుడు సక్సెసర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు ఎంత గొప్పవారైనా కానీ ఓటమిని ఎదుర్కోక తప్పదు అని చరిత్ర చెప్పింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దానికి అతీతం కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతి, థ్యాంక్ యూ సార్. ఇకపోతే